అంటే ఆల్మోస్ట్ అన్ని ఇవి ప్రారంభ దశలో ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నింటికి కూడా శంకుస్థాపన అయిపోయింది అనేది స్వర్ణముఖి ప్రక్షాళన కానీ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ మొత్తం అంటే ఏ దశలో ఉన్నాయి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఇవి మీరు మీ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చే హామీ ఏంటి తొట్టమేడ మండలంలో చెప్పామండి సొంత నిధులతో దాదాపు 7 దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించామండి దాదాపు 10,000 ఎకరాలు పండించామండి రెండో పంట అయిపోయింది ఒక పని రెండో పట్టి సూర్యముఖి నది క్లీనింగ్ చేస్తాను 30 సంవత్సరాలు చెట్లు బట్టి అడవిలాగా ఉన్నింది క్లీన్ చేసేసానండి కానీ శ్మశానం కడతానని చెప్పలేదండి దాన్ని యాడ్ చేసుకొని నేనే 1 కోటి రూపాయలు ఈరోజు దాతగా ముందుకొచ్చి జగన్ అన్న దాదాపు గవర్నమెంట్లో 10 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ ఉన్నారు దాన్ని స్టార్ట్ చేస్తాను అట ప్రతి స్టెప్ కూడా ఏమి చెప్తున్నాం అది ముందుకు తీసుకొని పోతాను ఏది రెండోది మనం మురుగు శుద్ధికారం వాళ్ళు బీజేపీలో వాళ్ళు అంటూ ఉంటారు అవును అమృత తీసుకుని వచ్చింది వాస్తవమే కానీ ఇప్పుడు కాలేదు కదా వెళ్ళిపోయింది మళ్ళీ జాగా లేక మళ్ళీ ఎవరో ఒక దాత ఉంటే 1 ఎకరా ఇప్పించి మళ్ళీ ఇప్పుడు దాన్ని శుద్ధికర్మం పెట్టి గలీజ్ నీళ్ళన్నీ కూడా లెటిన్ నీళ్ళని పోతున్నాయి అవన్నీ కూడా క్లీన్ చేసి నీళ్ళన్నీ మళ్ళీ సూర్యునికి నదిలో నీటికి వదలాలి దేవుడు ఉండే ఏరియా అన్ని లెటిన్ నీళ్ళు వస్తున్నాయి ఇవన్నీ 30 సంవత్సరాలు శిలం పట్టిపోయింది ఈ శిలాన్ని క్లీన్ చేయాలంటే 1 రోజుతో కాదు 2 రోజులు కాదు 1.5 సంవత్సరం ఇంకా పోవాలి టైం అంత ఈజీ అవుతుందా శిలం పట్టిపోయింది అని తీయాలంటే 4 కాలు ఇప్పక అప్పక తిప్పాలి నీ 30 సంవత్సరాలు రాజకీయాలు అంత ఈజీ కాదు నాకేం మంత్రాలు రావు జంత్రాలు రావు ఉండేటుండే చేసుకుని పోతూ ఉండాలి కొంచెం టైం దొరుకుతూ ఉంటుంది దాన్ని బట్టి మనం ఏం చేసుకొని పోవాలి అన్నీ కూడా తయారు చేసుకొని పోతామని చెప్తే అది కాకుండా సూర్యునికి నది హార్తలు ఇచ్చాం ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలప్పుడు గజపతి రాజుల మీద యుద్ధం చేసి హార్తలు ఇచ్చినప్పుడు అది నాకు అనిపించింది ఏదో సంథింగ్ దేవుడికి చేయాలని ఆర్తలు కాశీకి పోటీగా ఈరోజు కాశీకి పోటీగా ఆల్రెడీ ఆర్తలు స్టార్ట్ చేసినాం ఇప్పుడు కరోనా కాబట్టి చేయకూడదు కాబట్టి ఆపేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అట్ట ప్రతి ఒక్కటి స్కిల్ యూనివర్సిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించారు 50 ఎకరాలు అది కూడా రెడీ అవుతున్నది అదేవిధంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు చాలా బ్యూటిఫికేషన్ చేసాం చాలా తిరుమలకు పోటీగా చేసాం తిరుమలకు పోటీగా మేము ఆడ వైకుంఠం పెడితే కైలాసం పెట్టాం అంటే సెట్టింగ్ అన్నీ A to Z అన్న ఫ్లవర్ అన్నీ A to Z ఏంటంటే ఒక దేవుడిచ్చిన అవకాశాన్ని ప్రతిదీ మేము ప్రజల్లోకి తీసుకొని పోయినాం అదే కాకుండా కూడా ఒకటి మనం ఇక్కడ శిల్పారామం మాకు ఇక్కడ యాక్చువల్గా ఉండాలి మాకు లేదు శిల్పారామం తిరుపతిలో ఉంది మాది ఏంటంటే ఇక్కడ అంతా కూడా ఆర్ట్ సంబంధించింది చాలా ఫేమస్ కలంకారీ ఆర్ట్ కలంకారీ వుడ్డు ఇదంతా ఫేమస్ రాష్ట్రపతి అవార్డు తీసుకునింది కలంకారీ ఈజ్ నాట్ వరల్డ్ వైడ్ నెంబర్ 1 ఈరోజు ఒక చీర 1,000 రూపాయలతో స్టార్ట్ అయితే 60 లక్షలు దాకా ఉండదు ఒక చీర ఎంత 1 లక్షతో 1,000 రూపాయలతో స్టార్ట్ అయితే చీర 60 లక్షలు రిలయన్స్ అంబానీ దాకా వచ్చి తీసుకొని పోయినారు ఆయన ఒక చీర కలంకారి చీర అంటారు అంత ఫేమస్ ఇది కలంకారి చేతితో వేసి అన్నీ కూడా కలర్స్ మామూలు కలర్స్ వచ్చి ఆకుల్లోంచి తీసే కలర్స్ అన్నమాట అందువల్ల ఈ కలంకారిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము 12 కోట్లు పెట్టి ఏపీ టూరిజం పక్కనే ఒక మాల్ టైప్ కడతాము అందరూ ఎక్కడ సౌత్ ఇండియాలో ఎక్కడికి వచ్చినా కూడా తిరుపతి కాలేజ్కి వచ్చి ఆడ ఎగ్జిబిషన్ సెంటర్ పెడతాము అది ఎక్కడ లేదు అది మనం తెప్పించి పెడుతున్నాం ఇవన్నీ కూడా మనకి కాలేజ్ ఏది అవసరమో దాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం అన్న అది అంటే ఇప్పటివరకు వెనకబడిపోయింది అభివృద్ధిలో శ్రీకాళహస్తి మధుసూదన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రధానంగా శివుడికి నిలయంగా చెప్పుకునే శ్రీకాళహస్తిలో ఒక శ్మశాన వాటిక లేకపోవడం అది మీరు వచ్చిన తర్వాతే ప్రారంభించారు అనేది దక్షిణ కైలాస ముక్తిధామం అని మీరు చూడాలి ఏరు ఏరు పక్కనే ఇవన్నీ 2 లెకర్స్ ఆడ ఇది చూస్తే ఇది ఇండియాలో ద బెస్ట్ శ్మశానం వాటిక అంటే ఇండియాలో ఎక్కడా లేదు తోరణాలు కావచ్చు ఈ బుక్ మీకు పంపిస్తాను నరకం పెట్టినాం స్వర్గం పెట్టినాం నరకం కూడా పెట్టినాం ఎందుకు పెట్టినాం ఇండియాలో ఎక్కడ లేదు నరకం ఎందుకు పెట్టాం అంటే రామారావు సినిమాలు చూసేవాళ్ళం అప్పట్లో చూసినప్పుడు స్వర్గం పోయినప్పుడు మటుకు బాగు పుష్పక్తి మానంలో పోతూ ఉంటాం నరకం పోయే కాడికి వాడిని ఎత్తి ఆయిల్ వేసి దుమ్మిది చేసి ఎక్కడ భయపడిపోతాం మనం చెడ చేసేది 1% 2% మారుతారు దానికోసం అన్నీ పెడుతున్నాం తులసి వనం పెడుతున్నాం కానీ నాకు బాధ అనిపిస్తుంది ఎక్కడ ఎందుకు నేను బాధపడ్డానంటే ఎలక్షన్ ముందు కూడా ఊరందుల్లో నా అపోజిషన్ నాయకుడికి పూడ్చిదానికి జాగా ఉంది అంపాలలో నాకు జాగా ఉంది కానీ కాళహస్తిలో 100,000 జనాలకు జాగా లేదు వాన్ వస్తే పొడవలేరు వాన్ వస్తే కాల్చలేరు వాన్ వస్తే శవాన్ని ఆడబట్టి తెలియదు అంటే ఏరు ఇది పారితే పరిస్థితి ఒక్క సెట్టు భూమి లేదు ఇక్కడ శ్మశానానికి లేదు ఏట్లు చేయాల్సిందే శివుడు పుట్టిన ప్లేస్లో శ్మశానం లేదు
దాన్ని ఆలోచించుకొని నేను ఈరోజు శ్మశాన 12 ఎకరాలు ఇండియాలో లేనట్టుగా పర్టికల్గా ఆలోచించింది ఏంటంటే మనం ఈరోజు చని మనం చికెన్కి ఈరోజు కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి, మటన్ కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి, చింతపండు కోల్డ్ స్టోరేజ్ ఉంది, ఎర్రగడ్డ అన్నిటికీ కూడా కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి. కానీ మనిషి కోల్డ్ స్టోరేజ్ లేదు. చచ్చిపోతే ఒకే రోజు నలుగురు చనిపోయారనుకో, వాళ్ళు అమెరికాలో ఎక్కడున్నా రష్యాలో లేకపోతే లండన్లో ఉంటే వాళ్ళు బెడ్ వచ్చేదాకా 2 రోజుల దాకా ఎక్కడ పెట్టి పెడతారు? ఎక్కడ పెట్టేదానికి బాడీ ఉంటాడు, ఒప్పుకోడు. ఒక 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు టౌన్లో ఉంటాయి, కింద రచ్చేస్తాడు. శవం ఉంటే ఎత్తుకుని వెళ్ళిపోయా, మేము 10 ఇళ్ళు ఉన్నాయి ఖాళీ చేయాలి ఒప్పుకోమని అవన్నీ ఆలోచించే ఈరోజు నేను అవి కూడా 10 రూమ్స్ కడతా ఉన్నాను. ప్రతిదీ అంటే ఒక్కటి కాదు, ప్రతిదీ కూడా ఆలోచించి ఆ మీరందరూ కూడా వస్తారు. ఎలక్షన్కి పోయే లోపల దీన్ని 5 సంవత్సరాలు టైం తీసుకున్నా. 5 సంవత్సరాలు మన ఓపెన్ రోజు, భూమి పూజ రోజు నాకు 5 సంవత్సరాల లోపల ఫినిష్ చేస్తా అన్న. కానీ దేవుడు ఆశీర్వాదం, జగన్ ఆశీర్వాదం ఉంటే ఎలక్షన్ లోపల ఫినిష్ చేస్తా. ఆల్మోస్ట్ ఎలక్షన్ దగ్గరకు వచ్చేకాడికి ముక్కాలు వాసు అయిపోయి ఉంటాం, ముక్కాలు వాసు లాగిచ్చేస్తా, మీరు చూద్దరు వచ్చి. కాబట్టి ఇదంతా కూడా ఒక ఆలోచన పెట్టుకుని చేయాలన్న మనసుండి చేయాలంతే. గోపాలరెడ్డి తెలుగుదేశంలో ఎందుకు చేయలేదంటే వాళ్ళంతా కూడా ఒక రాజకీయంలో, అది నేను చెప్పాను కదా, అదొక ట్రెండ్. వాళ్ళని వీళ్ళని కొనుక్కొని ఆ రాజకీయాలు ఇప్పుడు అట్ట కాదు. మా బాస్ ఏం చెప్తానంటే నువ్వు కష్టపడు, నేను కష్టపడతాను, నేను తీసుకుని వచ్చిన, కానీ నేను సంపాదించిన ఆస్తి గౌడు కాదు, నువ్వు సంపాదించిన ఆస్తి ఏంటి, నువ్వు కష్టపడు, నువ్వు తప్పు చేస్తే నేను సంపాదించిన ఆస్తిలో కూడా పోతుంది. అంటే ఏంది ఓటు అంటే ఒక మంచి పేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు, ప్రజలు సంపాదించాను నేను ఆస్తి అంటే అదే, ప్రజలే ఒక ఆస్తి, ప్రజల ఆస్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు, ప్రజలు అంతా కూడా అందరూ ఒకే ఆస్తి. ఇది ఉమ్మడి కుటుంబం ఆంధ్ర, ఇది ఉమ్మడి కుటుంబం. మన ఊళ్ళో నాకు ఇచ్చారనుకోండి, కాళహస్తి ఇచ్చారనుకోండి, ఈ కుటుంబంలో నేను తప్పు చేస్తే ఎవరికి ఎఫెక్టు, జగన్మోహన్ రెడ్డి గారికి. నేను తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ అదే కాకుండా కూడా మరలా మనం మైనస్ అయితే పార్టీకి మైనస్. అందువల్ల మమ్మల్ని అంత సీరియస్ తీసుకుని వర్క్ చేయకపోతే రిపోర్ట్ తెచ్చుకొని బెండ్ ఎత్తా ఉంటాడు. మమ్మల్ని అందరూ కూడా ఎమ్మెల్యేలు కూడా చూడ్డు, ఖచ్చితంగా చాలా సీరియస్గా ఉంటాడు. అంటే నిత్యం ఇన్ని ప్రజాసేవా కార్యక్రమాల్లో ఉండే మీరు కరోనా సమయంలో ఎందుకు మీ మీద వచ్చిన వ్యతిరేకత, అంటే ఒక ప్రత్యర్థి కుట్రగానే చూడాలా దాన్ని? అంటే అన్నా ఈ కాలం ఎట్టుందంటే మంచి కారు పక్కింటాడు కొంతే గీతలు వేసే రోజులు, కొన్ని రోజులు గమనించా. మా ఊళ్ళో కొత్త కారు ఒకటి తెచ్చారు, బెంచ్ కారు, మా కజిన్స్ బెంగళూరు నుండా పక్కలో వచ్చి గీతలు వేసేసారు తెల్లారికాడి కొత్త కారు. ఎందుకు వేసింది ఒప్పంతాను చూడలేక, అది పక్కింటోడికే. అందులో రాజకీయ నాయకులకి ఎట్టుంటుందన్న, రాజకీయ నాయకులకి ఎట్టుంటుందన్న, అది సహజమది. నేను చేసిన తప్పుంటే మరే లూ చేయని పని నేను చేస్తాను. కరోనా టైంలో నీళ్ళు ఇచ్చేదానికి కూడా భయపడ్డారు రోడ్లు పోయే జనాలకి, కరోనా వచ్చేస్తుందని. ఇంటికాడ కూర్చుంటే తుమ్మితే కరోనా వస్తుంది, తాకితే కరోనా, గేటు తాకితే కరోనా. ఆ టైంలో మసూదు రెడ్డి రోడ్లోకి వచ్చి ఫస్ట్ టైం ఇండియాలో డ్రోన్తో స్ప్రే చేయించిన, నేను ఫస్ట్ టైం ఇండియా డ్రోన్తో స్ప్రే చేయించిన, ఫస్ట్ టైం మాస్కులు తెప్పించిన, మాస్కులు గుజరాత్ని తెప్పించిన, శానిటరీ ప్రతి ఇంటికి ఇచ్చిన, నేను ప్రతి ఇంటికి దాదాపు 250,000 తెప్పించిన మాస్కులు, ఈ శానిటరీ ఇంటింటికి ఇచ్చా. ఆలోచించా, అందరూ డాక్టర్లు చెప్పారు, మా జగన్ అందరూ కూడా సి విటమిన్ ట్యాబ్లెట్ తెప్పించిన, నిమ్మకాయ తింటే మంచిది, నిమ్మకాయ లోడ్ తెచ్చినాం, గుడ్లు ఇస్తే మంచిదని చెప్పారు కేసీఆర్ గారిని అందరూ కూడా. ఖచ్చితంగా ఇంటింటి 12 గుడ్లు ఒకసారి 6 పంపించిన. అట్టా నేను ఏం చేసినా కూడా ముస్లింస్కి అయితే, ముస్లిం సోదరులు చూడండి, ఇంటింటికి కేజీ చికెన్ జగన్ అన్న కాదర్ అనేసి చూడండి, బాస్మతి రైస్ ఒక కేజీ ఎందుకు ఇస్తున్నాను ఇవన్నీ కూడా అంటే చూడండి, ఇంటింటికి చీర, ఆ టైంలో చీర కొనుక్కునేదానికి ఆ షాపులు కూడా లేవు, చికెన్ కొనేదానికి కూడా లేదు. చూడు జగన్ అన్న ఇవన్నీ కూడా వాళ్ళకి ఏం చేశాను, బిర్యానీ పాపం చేసుకొని తినే సంవత్సరానికి మనకైతే 4-5 నెలలకు 2-3 పండుగలు వస్తాయి, వాళ్ళకైతే పాపం కొన్ని పండుగలు వస్తాయి. అది మనసులో పెట్టుకొని నేను వాళ్ళకి ఇంటింటికి చికెను, చీర, బాస్మతి రైసు అన్ని ఐటెం పంపించా. ఎక్కడ పంపించలే దేశంలో, అందుకే మసూద్ చెడ్డోడు అయిపోయినాడు. ఇవన్నీ హైలైట్ అవ్వలేదు, ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గురించే టాపిక్ ఆ టైంలో నేషనల్ మీడియా సైతం. ఓకే, అది వన్ సైడ్ మీడియా అని అనుకోవాలి. కాళహస్తి నుంచి బీబీసీ తీసుకొని పోయినారు, ఎందుకంటే ఎప్పుడు కానీ అన్న మంచి చేసినప్పుడు, అడ్డం పడినప్పుడు,
మంచి చేసినట్టు అడ్డం పడినప్పుడు జనాలే తిరగబడతారు, జనాలు తిరగబడతారు. నా మీద నిలబడి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 30 సంవత్సరాలు రాజకీయం చేయం, 20 సంవత్సరాలు మినిస్టర్ ఉండే వాళ్ళే హైదరాబాద్లో కూర్చొని చికెన్ మటన్ చేసుకొని సెల్ఫీ, మీరు బయట రావద్దు, చికెన్లు తినండి, గుడ్డులు తినండి. ఎవడు నాయన, మీ నాయన సంపాదించింది, ఊళ్ళో వాళ్ళ దగ్గర సంపాదించింది, మీరు తింటారు 10 తరాల ధర. పేదోడు కూలికి పోతే జరగనోడు, ఇంటింటికి బియ్యం పంపించా, ఇంటింటికి కూరగాయలు పంపించా, ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే 16 సార్లు రైస్ అన్నీ ఇయటం జరిగింది. కరోనా నిబంధనలు మీరు పట్టించుకోలేదా? పట్టించుకోలేదండి. యుద్ధంలో జరుగుతూ ఉంటుందండి, ఇల్లు కాలిపోతూ ఉంటుంది. ఇల్లు కాలిపోతున్నప్పుడు ఫైర్ మిషన్ ఎవడో ఒకడు పోపోతే ఇంట్లో అందరూ కాలిపోతారు. ఫైర్ వెతుకొని పోవాలి, మనం వాటర్తో ఎత్తుకొని పోయి అందరినీ ఆర్పి జనాలు తీసుకురావాలి. ఫైర్ మనిషి ఎలా చేశాడు ఆ టైంలో, మా కరోనా టైంలో భయపడాలి నేను, నాకు ఫ్యామిలీ అందరూ ఉన్నారు, ఎందుకు భయపడాలి? ఏమైపోతాను? భయం ఉన్నా కూడా నిన్ను గెలిపించారు కదా. ఎస్, ప్రజల కోసం, ప్రజల కోసం చేయనోడే నాయకుడు అండి, ప్రజల కోసం చేయనోడే నాయకులు అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.